కనిపించాలను, దావూద్ ఇబ్రహీం లాగా కనిపించాలను ఎవడన్నా కనుక ప్రిపేర్ అయితే వాడు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి ద్రోహి, కాల్చవతల పడేయాలి. ఇప్పుడు అమృత్ పాల్ సింగ్ ఎవడైతే ఆ ఖలిస్తాన్ని ఉద్యమం చేస్తున్నాడో వాడు బింద్రన్ వాలనే వాడికి ఆదర్శం అంట. అంటే ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఆనాడు యుద్ధానికే సిద్ధమైనటువంటి ఒక రాక్షసుడైనటువంటి బింద్రన్ వాలనే వాడికి ఆదర్శం అంట. వాడిలాగా కనిపించడానికి వీడు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నాడట. ఇప్పుడు తాజాగా తేలినటువంటి అంశం ఇది. పరారీలో ఉన్న ఖలిస్తానీ సానుభూతి పడ్డ అమృత్ పాల్ 2022లో భారత్కు రావడానికి ముందు ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్ వాలేలా కనిపించేందుకు జార్జియాలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నాడట. ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నటువంటి అమృత్ పాల్ సహాయకులే ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. 2022 జూన్ 20 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల పాటు అమృత్ పాల్ జార్జియాలో ఉన్నాడని, కంటి శస్త్రచికిత్స చేయించుకునేందుకే ఆయన అక్కడికి వెళ్ళాడని అమృత్ పాల్ అనుచరుడు ఒకళ్ళు చెప్పినట్టు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది.